फ्रेंड्स इपड़े पूजा अजे ना इला मुग पेक इधना साटर्डे पूजम साटर्डे रोज इलाकटा डू हाय हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल एसटी डिवोशनल व्लॉग्स एंड डेली व्लॉग्स फ्रेंड्स इपड़े पिलते स्कूल की वेल्पयर आये हाँ ड्यूटी की वेल्पयर इंका इंटाने नीन फुल डे व्लागू नूट वीडियो चवर वरकू चूँगी वीडियो कच्चे लाइक चेक शेयर चेक सब्सक्राइब अंदर वेल्पन तरवा ఇల్లు అంత ఎక్కడబక్కడ ఉన్నాయండి ఇప్పుడైతే ఇల్లు సర్ది మిగతా పనంతా చేస్తాను ఈ రోజు సాటర్డే కదా అంటే ఇంకా వంట పని ఏమీ లేదండి నాకైతే మొత్తం ఇంకా ఇంటి పనే ఉంది ఇల్లు సర్దుకోవడం కొంచెం బట్టలునే మార్చి పెట్టడం ఇప్పుడైతే గిన్నెలైతే తోమేశానండి ఇప్పుడైతే పప్పు వేద్దామనిసి ఉంచుకున్నా నేనైతే అట్లకి నాన పెట్టాను పప్పు నైట్ టిఫిన్ కి అండి ఈ రోజు సాటర్డే కదా టిఫిన్ కి అట్లు కొబ్బరి చట్నీ అండి అయితే పొడిదైతే మనం గ్రైండర్ లో వేసేసుకోవచ్చు ఇంక ఇది అయిపోతే ఇంక ఇక్కడతో పని అనేది నాకు ఫినిష్ అయిపోయినట్టేనండి అంటే ఇప్పుడు పని అయితే నైట్ కి మళ్ళీ పూజ నెక్స్ట్ అట్లో ఏడు ఇవన్నీ ఉంటాయి మాకు ఇక్కడ నుంచి బాగా వెంటిలేషన్ అంటూ బాగా వస్తుందండి చాలా బాగుంటుంది ఇది ఇది వ్యూ ఎంజాయ్ చేస్తూనే వంట అయితే చేస్తుంటాను మీకు కూడా చూపిస్తాను చూడండి అది గార్డెన్ అయితే కాదండి వర్షాలకి అలాగా చెట్లు బలిసేసాయి చెట్లు వచ్చేసాయి కానీ వ్యూ మాత్రం బాగుంటుంది గ్రీనరీగా ఉంటుంది ఇక్కడ ఇదైతే అయిపోయిందండి ఇంకా అట్లు రెడీ అయిపోయినట్టే కాకపోతే ఇది ఒక 1 అవర్ అలాగా బయట పెట్టేసుకోవాలి ఫ్రిజ్ లో పెడితే గట్టిగా వచ్చేస్తుంది మనకి నార్మల్ గా మెత్తగా రావు ఇప్పుడు వెంటనే వేస్తే ఇది ఒక గంటనే సరే ఇలా ఉండాలి ఉప్పు అయితే మీకు ఒక ఇందులో ఒక టిప్ చెప్తున్నాను ఒక టిప్ అంటూ నేను చెప్తున్నాను ఎప్పుడైనా సరే దోసల పిండిలో గానీ లేదంటే ఇడ్లీ రుబ్బులో గానీ మనం ఉప్పు వేయకుండా గానీ ఉంటే అంటే మనకి కావాల్సినంత తీసుకొని అందులోనే ఉప్పు వేయాలన్నమాట ఆ ఎక్కువగా మనకి ఎంత అవసరమో పులుస్తుందన్నమాట అందుకే ఉప్పు అది వేయకుండా మనం తీసుకున్నప్పుడు కొంచెం కొంచెం ఉప్పు అంటే 10 డేస్ వరకు అలాగే ఉంటుంది అంటే మనం అంత ఉంచాం గానీ చెప్తున్నాను పూజ అయితే అయిపోయిందండి ఉపవాసం అంటే ముగించేయాలి కదా ఇప్పుడు ఏంటంటే నేను ఇందులో చట్నీ అంటే చేస్తున్నాను తర్వాత దోసలు ఒకటి వేయాలి నేను చట్నీకి కొబ్బరి ముక్కలు పచ్చివి వేసేస్తాను కదా మిక్సీ గిన్నెలో డైరెక్ట్ గా వేసేసుకుంటాను అందులోనే పప్పు కూడా వేసేసుకుంటాను మనకి సరిపడనంత ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ అయితే తక్కువ వేసుకోవచ్చు కొబ్బరి చట్నీ ఎక్కువ రోజులు ఉండదు ఎక్కువ అంటే ఎక్కువ సేపు ఉండదు కనుక మనకి తక్కువ సేపు ఉంటుంది కనుక ఒక పూట కనుక చేసుకోవచ్చండి నెక్స్ట్ అందులో వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ ఒక చిన్న వెల్లుల్లిపాయ తీసుకున్నానండి ఒకటి మొత్తంగా తీసుకున్నాను తర్వాత ఒక ఆరు ఉంటాయి పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోనే కొంచెం salt వేసేసుకుంటాను రుచికి సరిపడనంత వేసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకుంటాను మిక్సీ పట్టేసుకుంటే తాలింపు వేసాను ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు అట్లు వేసేస్తున్నాను నేను ఇంకా అట్లు వేసేసి ఇంకా తినేసి ఇంకా పడుకుంటాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో
మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.